వెల్కమ్ టు సుమంటివి, నేను మీ సుమంటివి నాక్స్. ప్రస్తుతం నేను రమేష్ మేకప్ స్టూడియోలో ఉన్నానండి. చాలామందికి సెకండ్ ఇన్కమ్ సోర్స్ కిందకి చూసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇది ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్, చాలామందికి ఉపయోగపడేటువంటి నాలెడ్జ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మేకప్ ఆర్టిస్ట్గా మీరు రాణించాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇది ది బెస్ట్ వీడియో అవుతుంది. ఎందుకు అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఇవాళ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఆ మాట అనట్లేదు నేను. ఈ రోజు నుంచి కనుక మనం చూసుకుంటే, అంటే మనం జూలై నుంచి ఆగస్ట్ నుంచి చూసుకుంటే టిల్ జనవరి మనకి ఏదో ఒక అకేషన్ ఉంటూనే ఉంటుంది. పెళ్ళిళ్ళని లేదంటే పండగలని లేదంటే మళ్ళీ క్రిస్మస్ వస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకు తెలియకుండానే మన చుట్టూ అకేషన్స్ అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. అయితే మీ చేతికి సంబంధించింది, చేతి వృత్తికి సంబంధించింది ఒక 30 రోజుల కోర్సు కనుక మీరు నేర్చుకొని పక్కన పెట్టుకుని ఉంటే ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు కొంతమంది, అంటే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము, 20,000 రూపాయల శాలరీకి 30,000 రూపాయల శాలరీకి చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆడపిల్లలు కష్టపడుతూ ఉంటారు, ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఎవరైతే సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం చూస్తున్నారో, లేదు ఈ సీజన్ని బట్టి నేను డెఫినెట్గా ఆపర్చునిటీని క్రియేట్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడున్న స్టూడెంట్స్తో నేను మాట్లాడతాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్, దాంతోపాటు ఒక్కొక్క ఎజెండా ఉంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకున్నాం, ఎందుకు జాయిన్ అయ్యారు, ఏ విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళకి అనేది. అమ్మ మీ పేరు? ప్రత్యూష. ప్రత్యూష, సో విజయవాడ బ్రాంచ్లో ఉంటారు ప్రత్యూష గారు. ఇక్కడ రమేష్ మేకప్ స్టూడియో విజయవాడలో కూడా ఉంది. అండ్ ఆగస్ట్ 5 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు మీరు. అయితే ఇక్కడ ఏ విధంగా ఉందండి, అంటే మీరు ఎందుకు జాయిన్ అయ్యారు, మీకు ఎలాంటి ఇన్కమ్ సోర్స్ కనిపిస్తుందని చెప్పేసి జాయిన్ అయ్యారు? యాక్చువల్గా ఐఎమ్ మేకప్ ఆర్టిస్ట్ బై ప్యాషన్, నాట్ బై ప్రొఫెషన్. ఓకే. ఇదివరకు ఎక్కడ నేను ట్రైనింగ్ తీసుకోలేదు. రమేష్ మేకప్ అకాడమీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ ఏ బెటర్ ప్లాట్ఫామ్, ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో అందుకే ఇటువైపు వచ్చారు. అండ్ ద సెకండ్ థింగ్, ఈ విషయంలో నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను, నాకు మధ్యలో హెల్త్ ఇష్యూ వచ్చేసి నేను ఒక బ్యాచ్ డిస్కంటిన్యూ అయినప్పటికీ కూడా ఈ బ్యాచ్లో కంటిన్యూ చేసుకునే ఆపర్చునిటీ నాకు రమేష్ మేకప్ అకాడమీ వాళ్ళు కనిపించారు. ఓహో, అంటే మీరు అంతకుముందు ఏ బ్యాచ్లో ఉండేవాళ్ళు? సెకండ్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పటికీ ఒక 10 డేస్ అయ్యాక నాకు హెల్త్ ఇష్యూ వచ్చి నేను కంటిన్యూ చేయలేకపోయాను. ఓకే. కంటిన్యూ చేయలేకపోయినప్పటికీ నా బ్యాచ్ నుంచి నా పేరు తీసేయకుండా నెక్స్ట్ బ్యాచ్ కంటిన్యూ చేసే అవకాశం ఇచ్చాను నాకు. ఓకే. సెకండ్ బ్యాచ్లో మీరు జాయిన్ అయితే అంటే 2 మంత్స్ బ్యాక్? 2 మంత్స్ బ్యాక్ ఇన్ మార్చ్ బ్యాచ్. మార్చ్ బ్యాచ్లో. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇలా కంటిన్యూ చేస్తాను, ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ పేరు పెట్టడానికి లేదు అసలు. రమేష్ మేకప్ అకాడమీ ద బెస్ట్. ఓకే. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి ఇలా కంటిన్యూ చేసే అవకాశం అన్ని చోట్ల ఇవ్వరు. నాకు అలా ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, థ్యాంక్ఫుల్ టు రమేష్ అకాడమీ. ఇలా మీకు ఎలాంటి ప్యాషన్ తోటి మీకు ఇటువైపు రావాలనిపించింది? ఐ వాంట్ టు లెర్న్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అండ్ ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుంది. అలా మీరు చూసిన దాని ప్రకారం ఇన్కమ్ సోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, మీకు ఎలా అనిపించింది, అంటే మీకు ఇదే ప్యాషన్గా ఎందుకు అనిపించింది? ఇదే ప్యాషన్గా ఎందుకు అనిపించింది అంటే వన్స్ ఒక్కసారి లెర్న్ అయితే నాలెడ్జ్ మన దగ్గరే ఉంటుంది, ఎక్కడికి పోదు. అండ్ మోర్ ఓవర్ ఆ నాలెడ్జ్ని మనం యూటిలైజ్ చేసుకొని బై స్పెండింగ్ 2-3 అవర్స్ పర్ డే మనం గుడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమైనా చేయొచ్చు. ఓకే. 2-3 అవర్స్ 2-3 అవర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 2-3 గంటల వరకు ఏదైనా పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్ కోసం చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, 30 రోజులు మేకప్ కోర్స్ మీద కాదనుకుంటే డెఫినెట్గా మీకు ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ ప్రొఫెషన్లో రాణించడానికి అవకాశం ఉంటుంది, అదే కదండి? ఓకే. సో ఏం చెప్తారు, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇటువైపు రావాలి అనుకున్నప్పుడు ఏ విధంగా చెప్పారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఐ యామ్ MBA. ఓ, టీచర్ బై ప్యాషన్. టీచర్? ఓ, వెరీ గుడ్. సమ్మర్ హాలిడేస్ అండ్ మోర్ నాకు హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను ఫస్ట్ నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ నాకు సమ్మర్ హాలిడేస్ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక జాయిన్ అయ్యాను. బట్ నేను జాయిన్ అయ్యి మంచి పని చేశాను నాకు అనిపిస్తుంది. నేను అందరికీ సజెస్ట్ చేస్తాను కూడా ఇది, డోంట్ వేస్ట్ యువర్ సమ్మర్ హాలిడేస్, ఈవెన్ స్టూడెంట్స్ కూడా. బా, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగానూ హ్యాపీగానే ఉందండి. ఒక టీచర్ మీరు MBA చేసి ఉండి కూడా మీరు ఎటువైపు వచ్చి మేకప్లో ఫ్యూచర్ ఉంది, నాకు ప్యాషన్తోనే నేను ఎటువైపు వచ్చానని చెప్పేసి అంటున్నారు కదా. ఈవెన్ హెల్త్ కొంచెం బాగాలేకపోయినా మళ్ళీ నేను కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. గుడ్. అండ్ మీ స్టూడెంట్స్కి కూడా ఇది నేను సజెస్ట్ చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. రియల్లీ గ్రేట్ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, అంటే విజయవాడలో ఉన్నటువంటి రమేష్ మేకప్ స్టూడియోలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఇందాక ఒక టీచర్ మాట్లాడారు కదా, నా స్టూడెంట్స్కి కూడా నేను రిఫర్ చేస్తానని. అలాంటి స్టూడెంట్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు.
సో వాళ్ళతో కూడా మాట్లాడదాము, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ కోర్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది వాళ్ళ మాటల్లో నడిపి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ సార్. మీ పేరు? గౌరీ ప్రసన్న. గౌరీ ప్రసన్న, సో ఏం చదువుకున్నారు? డిగ్రీ సార్. డిగ్రీ, ఇటువైపు ఎందుకు రావాలనిపించింది మీకు? నాకు ఇంట్రెస్ట్ ఉండే సార్, కాకపోతే ఏంటంటే ఇంట్లో కొంచెం స్కిప్ చేసేవారు. ఓకే. స్కిప్ చేసే కొద్దీ అంటే దూరం దూరం వెళ్ళాలేమో అని చెప్పేసి స్కిప్ చేశారు. రీసెంట్గా మా పెద్దమ్మ గారు చూశారు, రీల్ చూసి ఇలా మన విజయవాడ దగ్గర ఏలూరు దగ్గరలోనే కదా ఉంది అకాడమీ అని చెప్పి సజెషన్ చేస్తే ఇంకా నేను జాయిన్ అవ్వడం జరిగింది. లాస్ట్ బ్యాచ్లోనే జాయిన్ అవ్వాలి, కాకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లంతో ఈ మంత్ జాయిన్ అయ్యాను సార్. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి అవకాశాలు ఉంటాయని అనిపించింది? ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా ఉంటుందని మీకు అనిపించింది? ఇక్కడికి వచ్చాక ఫస్ట్ తిరిగి చెప్పిన వెంటనే టెన్షన్ పడ్డాను సార్, చేయగలనా లేదా అన్న కాన్ఫిడెంట్ తప్పింది అప్పుడు నాకు. ఓకే. రావడంతో కాన్ఫిడెంట్గా వచ్చా, తిరిగి అవన్నీ చెప్పగానే కొంచెం టెన్షన్ వచ్చింది, నా వల్ల అవుతుందా లేదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక 2-3 డేస్ అలా క్లాసెస్కి అటెండ్ అవుతా ఉంటే ఓకే నేను చెయ్యగలను అన్న కాన్ఫిడెంట్తో ఉన్నాను సార్. ప్రతిదీ ఏది చేసినా, ఏది రాంగ్ చేసినా, ఏది చేసినా కరెక్ట్ చేయడానికి సార్ వాళ్ళు అందరూ బాగా సపోర్ట్ ఇస్తారు సార్. ఇప్పుడు కొంత నేర్చుకున్నావు కదా, సో ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది సార్, నీకు అనిపించిందా ఇందులో ఫ్యూచర్ ఉంటుంది? ఉంటుందని అనిపించింది సార్. ఎన్ని రకాలుగా ఫ్యూచర్ ఉంటుందని అనిపించింది? చెప్పాలంటే మాక్సిమం 100%కి 100 ఉంటుంది సార్. ఓకే. ఇప్పుడు ఏ జాబ్ చూసుకున్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసుకున్నా వాళ్ళు ఇచ్చేది 15-10,000 అట్లా ఇస్తారు, లేదంటే 20 అంత ఇంకొమే వస్తుంది మనకి 1 మంత్ మొత్తం చేసుకున్నా కూడా. అదే ఈ 30 జస్ట్ ఒక 1 మంత్ కోర్స్లో 33 డేస్ చెప్పాలంటే, అదే మనం ఒక 2-3 అవర్స్ ఇలా బ్రైడల్ అని చెప్పి ఈవెంట్స్ అని చెప్పి అలా 2-3 అవర్స్ స్పెండ్ చేసామనుకోండి దానికి 30K 20K జస్ట్ 2-3 అవర్స్. ఓకే, వెరీ గుడ్. సో ఈ సీజన్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఇప్పుడంతా పెళ్ళిళ్ళ సీజన్ ఉంది, పండగల సీజన్ వచ్చేస్తుంది, ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నావు? మాక్సిమం చెప్పాలంటే ప్రతిదానికి యూజ్ అయ్యేలాగే చేసుకుంటున్నాను సార్. ఓకే. ప్రయత్నిస్తున్నా, 100% ఇస్తున్నా. ఓకే. కాన్ఫిడెంట్ గా ఉన్నా, 100% ఇస్తున్నా. నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అంటే ఇక్కడికి వచ్చాక ఏంటంటే జస్ట్ నార్మల్గా బ్రైడల్ వెళ్ళి చేసి రావాలి అని అనుకునేదాన్ని జాయిన్ అవ్వక ముందు. అదే ఇక్కడికి వచ్చాక ఇవన్నీ చూసి నేను నేర్చుకొని కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి నాకు ఒక అకాడమీ పెట్టాలి అన్న ఫీలింగ్ థాట్ వచ్చింది సార్. వెరీ గుడ్. ఆ కాన్ఫిడెన్స్ కూడా క్రియేట్ అయింది. ఎస్ సార్. గుడ్ గుడ్ గుడ్. సో ఫ్యూచర్ అయితే బలంగా కనిపిస్తుంది మీకు? ఎస్ సార్. ఓకే. స్టూడెంట్స్ తయారు చేయాలి అనేటువంటిది మాత్రం కూడా ఉంది? ఉంది సార్. ఆల్రెడీ మేము రీల్స్ అవి అప్లోడ్ చేస్తాం కదా సార్, వాట్సాప్లో స్టేటస్లో ప్రతి దాంట్లో అప్లోడ్ చేస్తాం అంటే మా రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళే కాల్ చేసి ఎక్కడ ఇది అని చెప్పేసి అడుగుతా ఉండేవారు. వైజాగ్ బ్యాచ్లో కూడా ఉన్నారు సార్, వైజాగ్లో ఎప్పుడు పెడతారా అని చూస్తున్నారు. వైజాగ్ కూడా స్టార్ట్ అవుతుందండి. సో అక్కడ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కూడా మీరు ఇక్కడ నుంచే ఎంక్వైరీ చూసుకోవచ్చు. ఇటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇలాంటి యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు డిగ్రీ ఫినిష్ చేసినటువంటి వాళ్ళు. సమ్మర్ అయిపోయిన తర్వాత ఇంకా సెటిల్ అవ్వకుండా ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అటువంటి వాళ్ళకి ఏం చెప్తావు అంటే ఇటువైపు రండి అని చెప్తావా, ఏం సజెస్ట్ చేస్తావు? మాక్సిమం రండి అనే చెప్తాను సార్, ఎందుకంటే మనం 24 అవర్స్లో మనం 1 డే మొత్తం కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసుకునే ఆ ప్రెజర్ కన్నా ఈ 2-3 అవర్స్లో మనకి ఇన్కమ్ బాగా వస్తుంది చెప్పాలంటే. ఒక 1 మంత్ మనం ఇక్కడ టైం స్పెండ్ చేస్తే మెయిన్ ఏంటంటే టైం వాల్యూ సార్. టైం వాల్యూ మెయిన్, మనం టైంకి వచ్చి మన వర్క్ మనం చేసుకుంటే పర్ఫెక్ట్గా ఒక లెవెల్కి వెళ్ళొచ్చు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది పక్కాగా. మంత్లీ ఎంత అర్న్ చేసుకోవచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు? మంత్లీలో అంటే ఇప్పుడు మాక్సిమం పెళ్లి సీజన్ కాదు కదా సార్, ఆగస్టు మాక్సిమం ఉంటుంది పెళ్ళిళ్ళ సీజన్స్ పలానా డేట్స్ అని ఉంటుంది, 2 అవ్వచ్చు ఏదన్నా డేట్స్ ఉంటాయి కదా సార్, దాన్ని బట్టి చూసుకుంటే మనం ఒక 80K అట్లా కూడా చేసుకోవచ్చు 1 మంత్లీ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్కి నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అని చెప్తాను నేను. ఏదైనా సరే ఖాళీగా ఉండకుండా ఒక 30 రోజులు కోర్స్ నేర్చుకుంటే మన చేతిలో ఒక పని ఉంటుంది, సో దాన్ని బట్టి అయినా సరే మనం ఎక్కడన్నా బతకగలుగుతాము. అండ్ పైగా ఇది సీజన్ కూడా, ఇక్కడ నుంచి పండుగలు అవి స్టార్ట్ అవుతాయి, పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి, దానికి సంబంధించిందే ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం
కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ మా. అండ్ మీ పెద్దమ్మ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ రెఫరెన్స్ ఇచ్చి టేప్ జాయిన్ చేయించినందుకు. ఓకేనా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు విజయవాడ నుంచి రమేష్ మేకప్ స్టూడియోలో. సో మీరు చూస్తే అండి, ఇవాళ సీజన్ బట్టే కాదు, మీరు ఎప్పుడు నేర్చుకున్నా కూడా మేకప్ సంబంధించి మీకు ఒక మంచి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. మీరు సొంతగా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా, లేదంటే ఎక్కడైనా సరే బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలనుకున్నా కూడా, సో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాంటి కోర్స్ ఇది. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సో వాళ్ళు కూడా మాట్లాడతారు ఇక్కడ ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, ఇది ఎందుకు నేర్చుకుంటున్నారు అనేటువంటిది మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. సో ఒకసారి ఆ స్టూడెంట్స్ తోటి మాట్లాడదాము. ఇక్కడ మనతో పాటు అనిత గారు ఉన్నారు. సో ఏ విధంగా ఉంటుంది అండ్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అనేది వారి మాటలో నేను తెలుసుకున్నాం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మీరు ఎటువైపు ఎందుకు రావాలనిపించింది మీకు? సార్, మాది యాక్చువల్గా మాది తెలంగాణ. ఓకే, హైదరాబాద్ లో ఉంది కదా, విజయవాడ ఎందుకు వచ్చారు? అయితే మా సార్ జాబ్ పర్పస్ ఇట్ వచ్చాము. ఓకే, సో ఏం చేస్తారు మీ సార్? మెడికల్ దాంట్లో రీజనల్ సేల్స్ మేనేజర్ గా చేస్తారు సార్. ఓకే ఓకే, వెరీ గుడ్. ఖాళీగా ఉంటున్నా కదా, నాకు చాలా అవసరం. ఎందుకంటే తను పాపం ఊర్లు అన్ని తిరిగి వస్తా ఉంటా అంటారు, ఒక దగ్గర ఉండలేడు. సో నాకు అది చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. నేను కూడా ఫైనాన్షియల్ గా తనకి హెల్ప్ చేస్తే అందరం ఒక దగ్గరే ఉండొచ్చు కదా అన్నట్టుగా నేను దీంట్లో జాయిన్ అయ్యా సార్, ఇన్స్టాలో చూసి. కొంచెం కొంచెం అంటే ఇన్స్టాలో చూస్తూ ఉంటాం కదా సార్, కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉంది. ఇక్కడికి వచ్చాక సార్ వాళ్ళు ఉన్న భయాన్ని అంతా తీసేసి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, ప్రతి ఒక్క సార్ అయినా ఎవరైనా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కటి చెప్తున్నారు మాకు. ఓకే, ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు ఇక్కడ? మేకప్ చేసి మేకప్ నేర్చుకున్నాం సార్, హెయిర్ స్టైల్స్ నేర్చుకున్నాము. సో ఏ విధంగా అనిపిస్తుంది అంటే కోర్స్ నేర్చుకునేటప్పుడు చాలా రకరకాల థాట్స్ ఉంటూ ఉంటాయి కదా. సో ఆల్మోస్ట్ కొంత కోర్స్ సగం ఫినిష్ చేస్తున్నారు, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను ఏదైనా చెయ్యగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చేసింది. మీ హస్బెండ్ వెనక నిలబడగలుగుతాను ఆర్థికంగా అన్న కాన్ఫిడెన్స్ వచ్చిందా? వచ్చింది సార్. ఓకే, ఎన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయని మీకు అనిపించింది? దీంట్లో మనం డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, మనము సోషల్ మీడియాలో మనం అది చేసుకోవచ్చు, తర్వాత టీవీ రంగంలో అయితే స్కూల్స్లో ఈవెంట్స్ చేసేటప్పుడు, పెళ్లిళ్ళ సీజన్, నెక్స్ట్ వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ కదా సార్. అవును, మాకు ఈ బ్యాచ్ అయిపోగానే మాకు చాలా ఉపయోగపడుద్ది సార్ ఇప్పుడు. ఓకే, దానికి నేను మాత్రం చాలా ఇంట్లో ఉండకుండా, మెయిన్ ఇంట్లో ఉంటే ఆడవాళ్ళకు ఎలా ఉంటుంది అంటే మెంటల్ గా పీస్ ఉండదు సార్. అవును, నాలుగు గోడల మధ్యలో ఉంటాం కదా సార్. సో ఇలా అయితే ఏదన్నా ఒకటి ఉంటారు చాలా మందికి, అంటే రకరకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి. హస్బెండ్ కి సపోర్ట్ చేయాలని ఉంటుంది, కొంతమంది పిల్లల దృష్టిలో నుంచి ఆలోచిస్తారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అని, అంటే చాలా రకరకాల ఆలోచనలతో కూడుకున్నటువంటి ఉంటాయి. సో ఆ పాయింట్ నుంచి చూసినప్పుడు ఎందుకో ఇది నేర్చుకుంటే బాగుంటుందని మీకు అనిపించింది కాబట్టి రేపు వచ్చారు, అంతేనా? వెరీ గుడ్ అండి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కాళ్ళపై మీరు నిలబడతాను, నేను సంపాదించుకోగలుగుతున్న కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు? చాలా వచ్చింది సార్. కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? జాయిన్ అవ్వమని చెప్తారా? అవ్వమని చెప్తాను సార్, నేను ఇక్కడ కాదు తెలంగాణకి వెళ్ళి మా తెలంగాణ వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్తాను. అవసరమైతే మా దగ్గర వాళ్ళు అయితే మా దగ్గర మా ఇంట్లో ఉంచుకొని, ఇక్కడ ఉంటున్నా కదా సార్ నేను, మా ఇంట్లో ఉంచుకొని మరి వాళ్ళకు షెల్టర్ ఇచ్చి నేర్చుకోమంటాను. అసలు మామూలుగా చెప్పట్లేదు కదా, అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మీరు మాట్లాడుతుంటే నాకే లోపల గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కరి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి సార్. అంటే వాళ్ళకు ఇప్పుడు నేను లేననుకో, కొంచెం ఇప్పుడు హాస్టల్లో ఉండే పిల్లలు కొంచెం సఫర్ అవుతున్నారు, అలాగే మనం తెలిసిన వాళ్ళం ఉంటే కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తాం కదా. ఆ విధంగా నేను ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సినటువంటి విషయము, ఒక భార్య తన భర్త కోసం అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా నేను హెల్ప్ చేయాలి మా కుటుంబానికి అనేటువంటి ఉద్దేశంతో మేడం వచ్చారు. వాళ్ళ ప్రతి స్టూడెంట్ అంటే డిగ్రీ ఫినిష్ చేసిన తర్వాత ఎవరైతే ఇంకా ఒక మంచి ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టి ఏదైనా నేర్చుకొని మీరు కూడా నిలబడాలి, మా కుటుంబానికి అండగా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే మీకు రమేష్ మేకప్ స్టూడియో ఉంది, వెంటనే అప్రోచ్ అవ్వండి. ఇది సీజన్, దాంతోపాటు మీకు ఏ రకంగా చూసుకున్నా కూడా పార్ట్ టైం కోసం అయినా సరే, లేదంటే సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం ఎవరైనా చూసేటువంటి వాళ్ళకి మాత్రం ది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పి చెప్తాను. మేడం ఒక మాట అన్నారు ఇందాక,
మా ఇంట్లో పిల్లల నుంచైనా సరే నేను ఈ మేకప్ కోర్స్ నేర్పిద్దాం అనుకుంటున్నానండి. సో అంత మజా వస్తుంది ఇందులో నాకు, దాంతోపాటు నాకు అంత బాగా అనిపిస్తుంది, నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఎంత ఫ్యూచర్ని ఆవిడ చూడగలిగారో అది ప్రతి ఒక్కరూ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ, విజయవాడ అయినా సరే అటు హైదరాబాద్ అయినా సరే జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి.